ఎనని కన్న తండ్రి శ్రీ వెంకటేశ్వర కులదేవత కాబట్టి మొదలు కొలవా స్వామి ఇంట్లో ఉండాల్సిన ఆమె గోమాత మాసాయి పేట్లో అమ్మవారి ఈ పాండవ స్వామి లక్ష్మణ ఐదు కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపం వచ్చే రాకేశు మీద ఐదు కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపం వచ్చే రాకేశు మీద బోనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి దేవతలే వచ్చి మురిసె చూడరే బోనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి దేవతలే వచ్చే మురిసె చూడరే ఐదు కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపం వచ్చే రాకేశు మీద ఐదు కుండల కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపం వచ్చే రాకేశు మీద ఐదు కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపం వచ్చే రాకేశు మీద అరే బోనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి దేవతలే వచ్చి మురిసె చూడరే బోనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి దేవతలే వచ్చే మురిసె చూడరే అరే
ఐదు కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపం వచ్చే రాకేషు మీద, ఐదు కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపం వచ్చే రాకేషు మీద. అరే బోనం రాకేష్ అన్న ఆట చూడరే, ముక్కోటి దేవతలు వచ్చి మురిసె చూడరే. బోనం రాకేష్ అన్న ఆట చూడరే, ముక్కోటి దేవతలు వచ్చి మురిసె చూడరే. బాయిలున్న ఎల్లమ్మ చెరబయటికొచ్చి చూడమ్మా, బోనం రాకేష్ అన్న, బోనం రాకేష్ అన్న, బోనం రాకేష్ అన్న. కాళ్ళ మీద ఎక్కుతుండు ఎత్తైన బోనమెత్తి, కొండ మీద ఎల్లమ్మకు ఒడి బియ్యం నింపంగా ఒడిసి బట్టి చెర్ల కూర ఎగిరెగిరి ఆడుతుండు, ఎగిరెగిరి ఆడుతుండు, ఎగిరెగిరి ఆడు. నిమ్మకాయలనే దొక్కిండే, కొబ్బరికాయలనే కొట్టిండే. నిదుర చేసి వస్తాడు, నిదుర చేసి వస్తాడు, నిదుర చేసి వస్తాడు. శివసత్తులకే తండ్రి అంట యముల వాడ రాజన్న, రాజన్న ప్రియ భక్తుడు బోనం రాకేష్ అన్న. కోరికలే ధీరంగా కోడె దూడగట్టొస్తాడు, కోడె దూడగట్టొస్తాడు, కోడె దూడగట్టొస్తాడు. యాదగిరి నరసింహ దండల గజ్జల నాదుల గంతులేయ్యవే, ఎల్లమ్మ సింధులయ్యవే. ఇరాగోల శతావటి రంగా మాడవే, ఎల్లమ్మ తల్లి ఆడవే. రకషణ బోనవు గదిలేనే, మోకాళ్ళ మీద అన్న కొండలు ఎక్కగా, తోలు కొండలు ఎక్కగా. దిల్లం బల్లం సప్పులతోని అటాలాడుతూ తల్లి సన్నిధి చేరేని. గండదీపాలు చిన్న పెట్టాల, గండదీపాలు చిన్న పెట్టాల. గవల దండల గజ్జల నాదుల గంతులయ్యవే, ఎల్లమ్మ సింధులయ్యవే. తీరా గోల సేతావ తీరంగా మాడవే,
ఎల్ల మా తల్లి ఆడవే. బల్గంపేట బాయిలోన బంగారు తల్లి దేవి రేణుకెల్లమ్మ, బ్రహ్మాండ వేలేటి తల్లి ఎల్లమ్మ, భక్తులగా సమాయమ్మ అంగరంగ వైభవంగ బల్గంపేటలో ఎల్లమ్మ కళ్యాణమే అవ్వగా. మా బోనం రకేష్ అన్న బోనం ఎత్తిండే తల్లికి తలవాలు పోసిండే. ఢిల్లం బల్లు పల్లె పట్నం, ఢిల్లం బల్లు పల్లె పట్నం, కవల దండల గజ్జల నాదుల గద్దులయ్యవే ఎల్లమ్మ సింధులయ్యవే. ఇరాదోల శతావతి రంగామాడవే ఎల్లమ్మ తల్లి ఆడవే. ఇంద్రవాదులో వెలిసిన ఉజ్జయిని మంకాళి తల్లి దేవి మంకాళి, మా చింతలన్నిటి చేతి బంగారు తల్లివే లస్కరు మంకాళమ్మ. ఏటేటా సాడ మాసములో నా తల్లికి బోనాలమ్మో, పట్నమంతా నీ చెంతకు వద్దూరమ్మో, భక్తితో వద్దూరమ్మా. పోతరాజులా అంగారంగ పోతరాజులా దండల గజ్జల నదుల గంతులయ్యవే ఎల్లమ్మ సింధులయ్యవే. తీరాగోల శతావతి రంగామాడవే ఎల్లమ్మ తల్లి ఆడవే. అరే గంగమ్మ గౌరమ్మ కనక దుర్గమ్మ కాళిక దేవి తల్లి భద్రకాళి, పదివసమ్మ మైసమ్మ మారమ్మ తల్లి దేవి నాగూలమ్మ. మీ ప్రియ భక్తుడు రకేష్ అన్న నిత్యం గుడిసనే తల్లి సేవలు చేసనే, పది ఏటా మరొక బోనాలెత్తేనే పిల్లజల సల్లగా చూడరే. పది ఏటా మరొక బోనాలెత్తేనే పిల్లజల సల్లగా చూడరే. పది ఏటా మరొక బోనాలెత్తేనే పిల్లజల సల్లగా చూడరే. నీలి పట్టు చీర కట్టిండే వైర వైర నిమ్మ పండు రవిక దొడిగిండే వైర వైర. పానపట్టం, పానపట్టం అంటే శివునికి సంబంధించింది. నీటి దాటి నీటి ఏదైతే నీరు పోస్తామో ఆ దారి పోయి ఈశానంలోకి ఉండాలి. ఈ పానపట్టం ఎవరు కాదు, పార్వతీదేవి, శివలింగం మన తల్లి శంకరుడు. కాబట్టి ఇలా ఈశానాన్ని చూస్తూ ఉండాలి. తర్వాత నందీశ్వరుడు కూడా ఆ అయ్యకి ఎదురుగానే ఉండాలి. ఇంకోటి తులసమ్మకి ఎప్పుడు కూడా ఇలా పుష్పం పుష్పాలు వచ్చిన తర్వాత, ఆ పుష్పాలు పోయిన తర్వాత, ఇలా ఎండిపోయిన తర్వాత ఇవి తెంపి తెంపిన తర్వాత ఇవి ఇలా తెంపాలి. తెంపి ఇందులోనే వేయాలి, ఎందుకంటే ఇది తల మీద బరుగు. మనకి ఎంటికలు కూడా మగవాళ్ళకు కానీ
మిగతా వాళ్ళకి హెయిర్ ఎక్కువ విరిగిపోతే ఎట్లా తల మీద బరగనిపిస్తుందో, తులసమ్మ కూడా బరువు కాబట్టి తెంపి ఇందులో నేస్తే మళ్ళీ పిల్లలు కుడతాయి. అప్పుడు మళ్ళీ ఇంకోటి తులసమ్మ ఎవ్వరు అడిగినా కూడా మీ ఇంట్లో చాలా తులసమ్మలు చూసినాము, చాలా తులసమ్మలు ఉన్నాయి, ఒక కొమ్మ ఇవ్వవా అని అడుగుతారు. ఎవరికి తులసి దానం చేయొద్దు, తులసి చెట్టు మాత్రం ఇంట్లో నుంచి మాత్రం ఎవరికి ఇవ్వకండి. ఏదన్నా తోటలో ఉంటే మాత్రం ఇవ్వచ్చు. ఇంటి గుమ్మం బయట చెట్లలో ఉంటాయో అవి ఇచ్చుకోవచ్చు, కానీ ఇంటి గుమ్మం లోపల నుంచి మాత్రం ఎవరికి తులసమ్మను దానం చేయొద్దు. ఆడవిలను దానం చేసినట్టు లెక్క. వైర వైర నిమ్మ పండు రవిక దొడిగిండే వైర వైర
ధాన్యం నింపంగా ఒడిసి బట్టి చెర్ల కోర ఎగిరెగిరి ఆడుతుండు కొలిచి వస్తాడు స్వామి వారి వ్రతము చేసి నిదుర చేసి వస్తాడు యముల వార రాజన్న రాజన్న ప్రియ భక్తుడు బోనం రాకేష్ అన్న కోరికలే ధీరంగా కోడె దూడగట్టొస్తుడ యాదగిరి నరసింహ యముల వార రాజన్న రాకేశును చూడండి జీవనలే ఇవ్వండి నెత్తి మీద ఎల్లమ్మ రూపముచ్చే రాకేష్ మీద జగదాంబమాత యాదా లక్ష్మణ సింహ స్వామికి అతిశక్తి మహంకాళి ఇంటింటి ఇల వేలుపు ఇండ్ల మధ్య ఓమలింగారణగన్న తండ్రి ఇంగ తండ్రి శంకరుడా ఇక నన్నగన్న తల్లి ఇక బొమ్మ పార్వతి ఇక పంచాదిగిరులు ఇక తల్లి పార్వదేవి ఇక తండ్రి నెత్తి మీద ఇక పిన తల్లి గంగా ఇంక వైకుంఠవాస ఇంక తండ్రి విష్ణుదేవ ఇంక తల్లి లక్ష్మీదేవి ఇంక తల్లి బ్రహ్మదేవ ఇంక సదువుల తల్లి ఇంక సరస్వతి దేవి ఇంక పదివేల మాత ఇక చదువు చెప్పినోడా ఇక సాంబాది శివుడా ఇక విద్య నేర్పినోడా ఇక వీరైన వల్లు ఇక బుద్ధి చెప్పినోడా
గురువారీ గురువారం అయ్యా ఏడు పొండలయం కన్ననా శ్రీనివాస పదివేలు మీనభావాయ గురువారం గురువారం సీర కట్టించి నీకు ఇరవో సిగదరాని తిల్ల మల్లెల్ల పెట్టి లక్ష్మి వారం గురువారం అయ్యా నీది పదివేలు శరణమ్ము నా తండ్రి అలవేలి మంగమ్మ వారమయ్యా అది లక్ష్మి చెంచు లక్ష్మి వారమయ్యా అందరికీ నమస్తే అండి. మా బిడ్డ, మా సిస్టరు, ఎట్లా బిడ్డ అంటే మా సాయిపేటలో అమ్మవారి కళ్యాణ మహోత్సవం చాలా ఘనంగా చేయించుకున్నారు కాబట్టి, అలా గురువు శిష్యురాళ్ళ బంధం ఉంది కాబట్టి, మేము తండ్రిని, అన్నని, తమ్ముడిని, సహోదరుని కాబట్టి, అలా ఆమె నాకు సిస్టరు, వారు వరుస కూతురు, అలా వరుసలు ఉంటాయి కదా శివశక్తులలో అమ్మవారి దేవతలు వచ్చేవారికి ఆ వరుసలలో అన్నమాట. వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉండాలి. అలా మమ్మల్ని ఇంతమంది శివగనాథులు ఉన్నప్పటికీ యూట్యూబ్ ఛానల్లో ఎంతో మంది శివగనాథులు ఉన్నారు, మన లోకములు ఉన్నారు, మన తెలంగాణ గడ్డ మీద ఉన్నారు, దాదాపు కోటి మంది పైన శివశక్తులు ఉండగా కూడా ఒక సంవత్సరం పైగా తల్లాడి మనం దొరికించుకొని పండుగ చేసుకుని ఆమె మాత్రమే మనం మాట్లాడుతున్నాం. ఎందుకు ఈ ఇన్ఫ్లుయెన్స్ మాకు ఇచ్చింది అంటే మా మంచితనమా, మేము ప్రజలకు ఆమెకి హెల్ప్ చేస్తుంది నచ్చా, లేకపోతే నా మాట్లాడే విధానం ఏమన్నా నచ్చా, లేకపోతే ఉత్తగానే ఏదైనా బోనము బాగా అద్భుతంగా ఆడతారు అని చెప్పాలి. నాకు మీరు రోడ్ మీద వెళ్తున్న వాళ్ళ డ్రెస్సింగ్ అది ఎంత కలుగుతున్నారని తీసుకెళ్ళి మంచిగా స్నానం చేయించి చేయడము, మళ్ళీ అన్ని వస్త్రాలు ఇచ్చి తినిపించడము, అట్లా అంత మంచి గుణం అందరికైతే ఉండదు. నేను చాలా మంది చూసిన శివశక్తులను, కానీ ఇట్లా కసురుకుంటారు, కోపం చేస్తారు, ఇట్లా యూట్యూబ్ ఏదైనా ఛానల్ చూసినప్పుడు ప్రేమగా ఉంటారు, తర్వాత కోపం చేస్తారు. కానీ ఈ అన్న అట్లా కాదు. నేను నిన్న కూడా అన్న ఒక పండగ బల్కంపేటలో పిలిస్తే వెళ్ళిన ఎంత ప్రేమ చేసిందంటే సొంత అన్న తను ఎక్కువ అనిపించింది. నంబర్ కోసం ప్రయత్నించిన పండగ కంపల్సరీ ఎంతనే పిలుచుకోవాలని ఆ నెలకు తల్లి దొరికిచ్చింది నంబరు. పండగ చేసుకున్నా ఇక్కడ కూడా అంగరంగ వైభవంగా చేసుకుంటా. నేను చాలా అంగరంగ వైభవం చేసిందే కాకుండా ఇక్కడ కూడా పండుగ కార్యక్రమం చేయించుకోవడం అలా అన్నమాట. వాళ్ళు చెప్పిన మాటలు అర్థమైంది కదా, చాలా చక్కని కుటుంబం, నలుగురు ఉంటారు ఇక్కడ, భార్య భర్త కూతురు ఒక అబ్బాయి, ఆమె హాస్టల్లో ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా డాక్టర్ చదువు జరుగుతుంది, ఆమె డాక్టర్ అయిపోవాలి, మా అల్లుడు మరి ఏమవుతాడు ఏమవుతాడు పోలీస్ అలా అన్నమాట. నేను ముందు కూరుకుతుంటాను, నా ఇంటి కూరుకు వస్తుంటాను పోలీస్ అంతే కాదు, నీ జగులున్న పైసలు తీసుకుంటాను నా ఇంటి కూరుకు వస్తాను. అలా చాలా చక్కని కుటుంబం, చాలా సంతోషంగా ఆనందంగా ఉండాలి. దేవతల పూజ మనం ఎంత బాగా చేసినామో తెలుసు కదా, ఆ భగవంతుల ఆశీర్వచనాలు ఈ యూట్యూబ్ లో ఆ దేవతలు దర్శనం చేసుకుంటారు కదా, అందరి కష్టాలు దూరం కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సరిగే జన సుఖీలో భగవంతు అందరు బాగుండాలి, అందట్లో మేమందరం బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. పోయినప్పుడు మాత్రం దమ్ముడి పై సంబంధం కూడా మనతో 1 రూపీ కూడా పైకి రాదు,
మనం పోతున్న దగ్గరికి ఆ ఈశ్వరుని పాదాల దగ్గరికి పోయేటప్పుడు ఒక రూపాయి కానీ మన ఒంటి మీద వస్త్రం కానీ వస్త్రాలు చింపి బర్వాతలు పెట్టొద్దు కదా, అమ్మ గర్భములకి ఎట్లొస్తామో అట్లా మప్పియొద్దు అని ఒక సెంటిమెంట్ కు పట్టేస్తారు. తర్వాత అది కూడా చింపేస్తారు రెండు బట్టలతో పంపరాదని. అందుకే చెప్తాను ఎప్పుడు అహం అనేది వద్దు, ఎదుగుతుండగా ఒదిగి ఉండాలని మాత్రమే నేర్చుకోవాలి. అహంకారం వాళ్ళ పతనానికి ప్రారంభం పునాది అన్నమాట. ఇప్పటి వరకు 30 సంవత్సరాలు ఘన చరిత్రగా ఈ పేరు తెచ్చుకున్న రవ్వగింజంత అహంకారం, రవ్వగింజంత పొగరు గమండి ఎప్పుడు మాకు రాలే, రాదు కూడా. ఉట్టి ఇట్లా ఉచ్చిపోండి మా ఇల్లు చూడడానికి అని నా శిష్యురాలు పిలిస్తే వస్తే ఇవాళ ఇన్ని కార్యక్రమాలు ఈ రోజులో అలా వచ్చినందుకే దేవతలను నిలపడము, దేవతలను పూజ చేయడము, మేము కూడా ఆ భక్తులు తన్మయమై మా జన్మ పావనం చేసుకున్నాం. ఎప్పటికీ 24 గంటలు బాధ పెట్టని పెట్టకపోని, సుఖ పెట్టని పెట్టకపోని, మంచిగా చూస్తే మంచి దేవుడు, చెడ్డగా చూస్తే చెడ్డ దేవుడు అనేటు వాళ్ళు ఉన్నారు. కష్టపెట్టిన వాళ్ళు, సుఖ పెట్టిన వాళ్ళు, నా నుంచి మా అమ్మను, నా బిడ్డను, నాయనమ్మను అందరినీ తీసుకెళ్ళినారు. 2 సంవత్సరాలు నాయనమ్మ క్షీర చేసిన కానీ నా దగ్గర 18 సంవత్సరాలు ఉంచుకున్న నాయనమ్మ, నాయనమ్మ చేసిన సేవ చూసే చాలా మంది నన్ను ఇష్టపడతారు. ఎక్కడ పోయినా అది అంటాం. ఈ రోజులలో తల్లిదండ్రికే గౌరవం లేదు తూ అని ఇట్లా గెంటేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, కాలుతో తంతున్నారు. బిడ్డల్ని కన్న తల్లి చంపుకుంటుంది భర్త ఉండగా అనదర్ అక్రమ సంబంధాల గురించి. పిల్లలు అడ్డమైతే కూడా ఆ అడ్డున్న పిల్లల్ని చంపేస్తుండ్రు చాలా మంది. అలాంటి కలియుగంలో ఒక మన్మన్వై నాయనమ్మని ఎంత బాగా చూసుకున్నామని చెప్పి చాలా మంది నన్ను మెచ్చుకుంటారు. ఆమె ఎప్పు అలా ఉండాలి, మా నాయనమ్మ వందేళ్ళు బతికి ఆఖరి చనిపోయే ముందు నాకు ఇంత మంచి పేరు, అంత మంచి సేవ చేసుకునే అదృష్టాన్ని నాకు ఇచ్చింది. నాయనమ్మ కూడా జల్లి మోక్షణీయమంది, ఏమున్నా మంచిగా అయితే పర్వాలే, ఆరోగ్యం మంచిగా. ఒకవేళ ఆ అదృష్టములు అలాగే నవ్వుసేది ఉంటే అతి తొందరగా మోక్షమే అని అడిగితే అక్కడ మకర జ్యోతి వెలుగుతుండగా, అంతకుముందు శనివారం నేను వైకుంఠ ద్వారం పోయిన తిరుపతిలో అదే శనివారం మళ్ళీ తిరుగు శనివారము అక్కడ ఏదైతే భోగి రోజు మకర సంక్రాంతి రోజున మకర జ్యోతి వెలుగుతుండగా నాయనమ్మ నేను అక్కడ టీవీలో జ్యోతి దర్శనం చేసుకున్నా, నాయనమ్మ చనిపోయిందని ఆమె బాడీ కదిలిస్తే కదలలే. అలా అందరు శివశక్తులు కూడా ఐలెన్ మల్లన్న దగ్గరికి పోయినరు, ఐలెన్ మల్లన్న జాతర అప్పుడు అనమాట. అలా శబరిమలని కూడా ఇప్పటికి నేను 3 సార్లు పోయేస్తున్నా, ఎవ్రీ ఇయర్ పోయేస్తూనే ఉన్నా. శబరిమల యాత్ర పోయొచ్చిన తర్వాతనే శబరి నుంచి తిరుపతి పోయినా, తిరుపతిలో వైకుంఠ ద్వారం పోయినా, తిరుగు శనివారం నాడు నాయనమ్మ స్వర్గస్థురాలైంది మోక్షమంది. చాలు, ఇంతకు బంగారం మించిన స్థావు ఆమెకు రాదు, మన కూడా ఎట్లుందో తెలియదు, మంచి స్థావు రావాలా, బతికిన రోజు మంచి పేరులే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంత ఐశ్వర్యం వీళ్ళకున్నా కూడా రవ్వ పెసరగింజంత అహంకారం వీళ్ళ దగ్గర లేదు కదా, ఆ ప్రేమని నన్ను ఇక్కడ కట్టిపడేసింది కాబట్టి 5 నిమిషాలు వస్తాయి, 5 గంటలు అవుతున్నా కూడా మేము ఇంకా వెళ్ళలే ఇంట్లో నుంచి. చాలు ఈ ప్రేమ, వాళ్ళు కూడా మాకు మంచిగా వంచినరు, మా మమకారమైన ప్రేమను కూడా వాళ్ళకి వంచినాము. మీ అందరు కూడా మేము వంచుతాం, మీరందరూ కూడా మమ్మల్ని ఇలాగే అభిమానిస్తూ ఉండండి, ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి, భక్తిలో కూడా మీరందరు నడవండి. మీరందరికి కూడా అరగతి భగతి ఆయుర్ ఆరోగ్య అష్ట ఐశ్వర్య కీర్తి ప్రతిష్టలు మీ కూడా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు, నమస్తే. అల్లుడు బాయ్.